हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈ ప్రపంచంలో చూడడానికి వింతగా అలాగే విచిత్రంగా ఉండే ఒక 10 జంటల గురించి తెలుసుకుందాం। ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 వింత కపుల్స్ గురించి గాని మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ అవుతారు। ఎందుకంటే ఈ 10 కపుల్స్ ని మీరు మీ జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు, కనీసం వీరి గురించి విని కూడా ఉండరు। సో ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది। ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మన ఛానల్ లో ఆల్్రెడీ ఒక 10 వింత కపుల్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది। ఆ వీడియోకి పార్ట్ 2 గా ఈ వీడియోని చేస్తున్నాను। ఒకవేళ ఆ వీడియో గాని ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్ లోను అలాగే కింద కామెంట్ బాక్స్ లోను ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను, అందరూ వెళ్లి చూడండి। అలాగే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। నంబర్ 1, నిజానికి ఈ ఫోటో చూడగానే ప్రతి ఒక్కరూ వీరిని తండ్రి కూతుళ్ళు అనే అనుకుంటారు, కానీ అది నిజం కాదు। నిజానికి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు। అవును, మీరు విన్నది నిజమే। వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడినప్పుడు మిండి యొక్క వయసు 20 ఏళ్ళు ఉంటే లారీ యొక్క వయసేమో 50 ఏళ్ళు ఉండేవి। అలా వీరిద్దరి మధ్య 30 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉన్నా సరే అవి ఏమీ పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు। మొదట్లో వీళ్ళ రిలేషన్షిప్ గురించి ఎవ్వరికీ తెలియదు, కానీ 8 ఏళ్ల వీళ్ళ ప్రేమ పరిచయం తర్వాత వీళ్ళిద్దరూ వారు ఇళ్ళల్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు। అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లారీకి ఆల్రెడీ పెళ్ళైంది, అలాగే అతనికి ఈ మండి కంటే ఒక సంవత్సరం తక్కువ వయసు అంటే 19 సంవత్సరాల వయసు గల ఒక కొడుకు కూడా ఉన్నాడు। అంటే ఇతను తన కూతురి వయసున్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు। నంబర్ 2, ఈ కపుల్స్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే వీళ్ళు ఈ లోకంలోనే ఎవరు చేయని పని చేసి చరిత్ర సృష్టించారు। నిజానికి వీళ్ళిద్దరూ చూడటానికి నార్మల్ కపుల్స్ లానే కనిపిస్తారు, కానీ వీరి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరైనా షాక్ కి గురవాల్సిందే। షాక్ అంటే ఈ కరెంట్ షాక్ కాదు, ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అని చెప్తున్నాను। వీళ్ళ కథ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి। అదేంటంటే ఈస్టాబెన్ అనే ఇతను ముందు ఒక అమ్మాయి, ఆ తరువాత అబ్బాయిగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకున్నాడు, ఆ అబ్బాయే ఇతను। అలాగే డేనా ముందు ఒక అబ్బాయి, ఆ తర్వాత అతను అమ్మాయిలా బాడీ ట్రాన్స్ఫర్ చేసుకుంది, ఇదిగో ఈమెనే ఆమె। అంటే ముందు ఈమె ఒక అబ్బాయి, ఇతను ఒక అమ్మాయి, అలా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకున్నారు, కానీ కింద ఉండే ప్రైవేట్ పార్ట్స్ మాత్రం మారలేదు। అంటే అర్థమైందిగా, వారి పర్సనల్ సెక్స్ లైఫ్లో ఈమె అబ్బాయిగా ఉంటుంది, ఇతను అమ్మాయిగా ఉంటాడు, దాని ఫలితంగానే ఇతనికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది। నెంబర్ 3, ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరూ ట్విన్ సిస్టర్స్। వీళ్ళిద్దరూ చూడటానికే కాదు, డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, వీళ్ళ అలవాట్లు, వీళ్ళు చేసే పనులు అన్నీ ఒకేలా ఉంటాయి। వీళ్ళిద్దరూ వీళ్ళ లైఫ్లో ప్రతిదీ షేర్ చేసుకుంటారు, అలాగే వీళ్ళిద్దరూ ఇప్పటికీ ఎవరూ కూడా సీక్రెట్స్ని మెయింటైన్ చేయరు। సో వీళ్ళిద్దరూ చివరికి బాయ్ ఫ్రెండ్ని కూడా షేర్ చేసుకున్నారు। అవును, మీరు విన్నది నిజమే, ఈ బ్యూటిఫుల్ ట్విన్ సిస్టర్స్ యొక్క ముద్దుల మొగుడు ఇతనే। ఆశ్చర్యకరంగా వీళ్ళిద్దరూ ఇతన్ని ఫస్ట్ టైం చూడగానే ఒకేలాగా వీళ్ళకి ఫీలింగ్స్ వచ్చాయంట। అలా వీళ్ళిద్దరూ ఒకేసారి అతనితో డేటింగ్ చేసేవారు, అలా అతను కూడా వాళ్ళిద్దరిలోనే యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు। ఇంకా వీళ్ళ రిలేషన్షిప్లో ఒక కండిషన్ను కూడా పెట్టుకున్నారు, అదేంటంటే వీరు ఏ పని చేసినా కలిసే చేయాలి, ఏ విషయమైనా సరే ముగ్గురికి తెలిసే తీరాలి। అంటే వీళ్ళ ముగ్గురి మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండకూడదని అలాంటి ఒక కండిషన్ పెట్టుకున్నారు। ఏది ఏమైనా ఇతను మాత్రం అదృష్టవంతుడనే చెప్పాలి। నెంబర్ 4, వీళ్ళు కూడా ట్విన్ సిస్టర్సే, చూడటానికి ఎంతో అందంగా ఇద్దరూ ఒకేలా ఉంటారు, అయితే వీళ్ళిద్దరూ ప్రేమించింది కూడా ఒకేలా కనిపించే ఇద్దరు ట్విన్ బ్రదర్స్నే। ఈ ట్విన్ బ్రదర్స్ పేర్లు జినిన్ అండ్ జోష్. ఈ ట్విన్ బ్రదర్స్ ఇంకా ఈ ట్విన్ సిస్టర్స్ వీళ్ళ నలుగురు కలిసిన మొదటిసారిలోనే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకొని ఒకరినొకరిని యాక్సెప్ట్ చేసుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు। అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళ నలుగురికి పెళ్లి చేసిన ప్రీస్ట్లు కూడా కవలలే। ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, వీళ్ళిద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యి ఒకేసారి జన్మనిచ్చారు, అయితే వీళ్ళిద్దరికి పుట్టిన ఈ బేబీలు కూడా చూడటానికి ఒకేలా ఉంటారు। సో ఇది మొత్తం ఒక కవలల కథ, కానీ ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయంట। ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈమె ఒక చైనీస్ యాక్ట్రెస్, అయితే ఈమె తన ప్రొఫెషనల్ కెరీర్ కంటే కూడా పర్సనల్ కెరీర్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందనుకుంటా,
ఎందుకంటే ఈమె ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ హైట్ 1 మీటర్ మాత్రమే. ఎప్పుడైనా వీళ్ళిద్దరూ బయటికి వెళ్తే చాలు కొడుకుతో వస్తుందేమో అని అనుకునేవారంట. కానీ ఇతనే ఆమె బాయ్ ఫ్రెండ్ అని చెప్పగానే చాలామంది ఆశ్చర్యపోయారు. అలా కొన్ని రోజులు వాళ్ళిద్దరి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి విడిపోయారు. ఆ తరువాత ఈమె ఏకంగా ఇంత పొడవున్న వ్యక్తితో లవ్లో పడింది. ఇతని హైట్ ఎంతో తెలుసా? 238 సెంటీమీటర్లు, అంటే ఏకంగా 7.10 ఫీట్ ఉంటాడు. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఏమో ఈమె ముందు చిన్న పిల్లాడిలా ఉంటాడు, సెకండ్ బాయ్ ఫ్రెండ్ ముందు ఈమె చిన్నపిల్లలా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గమనించినట్లయితే, ఇంత అందంగా ఉండే ఈ యాక్ట్రెస్ వెనక ఎన్నో వేల మంది పడుతుంటే ఈమె మాత్రం తన అందానికి ఏమాత్రం సంబంధం లేని వారితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. నిజంగా కలికాలం అంటే ఇదేనేమో. నంబర్ 6, ఇక్కడ కనిపిస్తున్నారుగా, ఈజీ అంటే ఈ ప్రపంచంలోని అత్యంత తక్కువ హైట్ ఉన్న కపుల్. పౌలో అనే ఇతని హైట్ 2 ఫీట్ 12 ఇంచెస్ మాత్రమే. క్యుటేషియా అనే ఈమె హైట్ కూడా 2 ఫీట్ 12 ఇంచెసే. అయితే వీరిద్దరూ ఒకసారి 2012లో ఆన్లైన్లో ఒక సోషల్ మీడియాలో కలుసుకున్నారు. అలా వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అలా కొన్ని రోజుల తర్వాత పౌలో క్యుటేషియాకి ప్రపోజ్ చేశాడు. ఆమె అతన్ని బ్లాక్ చేసింది. అప్పుడు పౌలో డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్తో ఆమెకి ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు క్యుటేషియా అవన్నీ భరించలేక, నాకు ఇలాంటి విషయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నన్ను విసిగించకు అని పౌలోకి డైరెక్ట్గా చెప్పేసింది. కానీ పౌలో మాత్రం తనని ట్రై చేస్తూనే ఉన్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత 18 డిసెంబర్ 2012న డైరెక్ట్గా కలుసుకోవాలనుకున్నారు. అప్పుడు కూడా పౌలో తన స్టైల్లోని ప్రపోజ్ చేశాడు. కానీ ఈసారి క్యుటేషియా మాత్రం నో చెప్పలేదు, అతన్ని యాక్సెప్ట్ చేసింది. తరువాత 17 సెప్టెంబర్ 2016న వివాహం కూడా చేసుకున్నారు. ఇప్పుడు వారెంతో సంతోషంగా కూడా ఉన్నారు. అన్నట్టు వీళ్ళ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, వీళ్ళకి ది వరల్డ్స్ షార్టెస్ట్ కపుల్ అనే గిన్నీస్ రికార్డును కూడా ఇచ్చారు. నంబర్ 7, కరీన్ ది సౌజా అనే ఈ మహిళ ఒక వింత వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు డైరెక్ట్ సన్లైట్లో తిరగలేరు, అంటే వారికి అస్సలు ఎండ అనేది తగలకూడదు. అందుకే ఈమె ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఈమెను చూస్తున్నారుగా ఎంత వికృతంగా ఉందో. అద్దంలో తన రూపాన్ని తానే చూసుకొని ఎన్నోసార్లు బాధపడింది. ఈమెతో ఎవరూ స్నేహం కూడా చేసుకునేవారు కాదు. అయితే కొన్ని రోజులకి ఈమె ఎడ్మిషన్ అనే ఒక వ్యక్తిని కలవాల్సి వచ్చింది. ఈ వ్యక్తి మొదటి పరిచయంలోనే ఈమెను ప్రేమించాడు. ఆ తరువాత వీళ్ళిద్దరికీ సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అలా 3 సంవత్సరాలు వీళ్ళిద్దరూ ప్రేమించుకొని వివాహం కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఎంతో సంతోషంగా కూడా ఉన్నారు. నిజంగా ప్రేమకి రూపంతో సంబంధం లేదు అని వీరు మరోసారి నిరూపించారు. నంబర్ 8, వీళ్ళిద్దరూ థాయిలాండ్కి చెందినవారు. అయితే భూన్మి కాంతాంగ్ అనే ఈ వ్యక్తి ఒక వింత వ్యాధితో బాధపడుతుంటాడు. అందుకే ఇతని ముఖం కొంచెం వియర్డ్గా కనిపిస్తుంది. ఆ వ్యాధి వలన అతను ఎన్నోసార్లు బాధపడ్డాడు కూడా. నాతో ఎవరూ స్నేహం చేయరు, నన్ను ఎవరు పెళ్లి కూడా చేసుకోరు అని చాలాసార్లు కుమిలిపోయేవాడు. కానీ ఫాట్సారా అనే ఈ అందమైన మహిళ అతన్ని ప్రేమించింది. తర్వాత కొన్ని రోజులకి వీళ్ళిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. ఆమె ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంకా బయట చాలామంది ఆమెనే అడిగేవారు, అతను నీకు ఎలా నచ్చాడు, అసలు అతన్ని ఎలా పెళ్లి చేసుకోవాలనిపించింది అని. అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా భర్త ఒక వ్యాధితో బాధపడుతుండవచ్చు, అతను అందంగా ఉండకపోవచ్చు కూడా, మీకు అతను నచ్చకపోవచ్చు కూడా, కానీ అతను మనసు చాలా మంచిది, చాలా గొప్పది కూడా అని చాలా గర్వంగా చెప్పుకునేది. నిజంగా ప్రేమలో మన రూపం కంటే కూడా మన మనసు అందంగా ఉంటే చాలు అని వీళ్ళిద్దరూ మరోసారి నిరూపించారు. నంబర్ 9, ఇక్కడ చూస్తున్నారుగా, నిజానికి వీళ్ళిద్దరూ ఒక గే కపుల్. వీళ్ళు మన ఇండియాలోనే పూణేలో ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ మొదటిసారిగా ఒక ఆన్లైన్ డేటింగ్ సైట్లో కలుసుకున్నారు. అలా అతి కొద్ది రోజుల్లోనే వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు కూడా. ఎంతలా అంటే, వారి ఆఫీస్ వర్క్ని కూడా పక్కన పెట్టి 24 అవర్స్ అలా వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకునేంత. అందుకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ సమక్షంలో 2014వ సంవత్సరంలో అమెరికాలో పెళ్లి కూడా చేసుకున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ వింత కపుల్స్లో మీకు ఎవరైతే ఎక్కువ వీడ్గా అనిపించారో వాళ్ళ పేరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి.
అలాగే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్.